వరంగల్ జిల్లాలో కడియం కుటుంబం కారుకి గుడ్ బై చెప్పడంతో స్థానిక నేతలు అలర్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఫ్లెక్సీల్ని మార్చేశారు. అంతేకాకుండా కార్యకర్తలకి భరోసా ఇస్తామని ప్రకటించారు. ఇక కడియం శ్రీహరిపై దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఆయనకి వెన్నుపోటు పడవటం అలవాటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుని బ్లాక్మెయిల్ చేసి ఎన్నో పదవులు అనుభవించారని అన్నారు. ఆయన రాజీనామా లేక చూసి అంతా ఆశ్చర్యపోయామన్నారు. వాస్తవంగా మీ ద్వారా ప్రజల ద్వారా సీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఒక తెలంగాణ వాదిగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా, ఒక గులాబీ సైనికునిగా ప్రశ్నిస్తున్నాం. ఒక జిల్లా పార్టీ అధ్యక్షునిగా ప్రశ్నిస్తున్నా. నాయన శ్రీఆర్ గారు, నువ్వు ఏ పార్టీలో ఉన్నా కూడా అహంకారంతోని అంచివేత ధోరణితోని గతంలో ఉన్నటువంటి పార్టీలో కానీ ఎంతమందిని బలి పశువు చేసిన ఉన్నటువంటి విషయాన్ని ఇన్నేళ్ళు వచ్చినాయి నీకు, సుమారు 75 ఏళ్ళు దానికి వచ్చినావు, ఇప్పటికైనా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీ స్వార్థం కోసము, నీ రాజకీయ భవిష్యత్తు కోసం కుట్రలతోని కుతంత్రాలతోని ఏ పార్టీలో ఉన్నా కూడా నీ స్వలాభం కోసం, నీ రాజకీయ ఎదుగడ కోసము ఆ పార్టీలో ఉన్నటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను అంచివేస్తూ అహంకారపూరితంగా చేసినటువంటి కుట్రలు ఎన్నో ఉన్నాయి. గతంలో టీడీపీలో పనిచేసినప్పుడు చంద్రబాబు గారిని బ్లాక్మెయిల్ చేసి ఎన్నో పదవులు తీసుకున్నాం. ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను ప్రత్యేకించి నీ సామాజిక వర్గం దళిత వర్గాల నాయకులను ఎదగకుండా అనేక నిర్బంధాలు చేసి కుట్రలు కుతంత్రాలతోని